ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకుని సగం వరకు అడ్డంగా కత్తిరించండి. అడుగు భాగం తీసుకుని నిలువుగా కొంతవరకు 8-10 ముక్కలుగా కత్తిరించండి. ఈ ముక్కలను మడత పెట్టినట్లయితే అవి స్పైడర్ కాళ్ళుగా ఉంటాయి. ఈ స్పైడర్ బొమ్మకు కళ్ళు, తలను ఫిక్స్ చేయాలి. బోటల్ రెండో వైపున ఎదురెదురుగా 2 రంధ్రాలు చేయాలి. ఉపయోగించిన బ్యాటరీ తీసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ వేసి టేప్తో బిగించాలి. ఒక కొక్కి తీసుకొని రబ్బర్ బ్యాండ్ని స్పైడర్ లోపల పెట్టి కొక్కి సహాయంతో రబ్బర్ బ్యాండ్ 2 చివర్లను రంధ్రములు గుండా బయటకు తీసి అగ్గి పుల్లలతో రబ్బర్ బ్యాండ్ జారిపోకుండా బిగించవలెను. రంగుల టేప్తో స్పైడర్ కాళ్లను అలంకరించవలెను. ఇప్పుడు బ్యాటరీని ఒకవైపుకు త్రిప్పినచో రబ్బర్ బ్యాండ్ మెల్లతిరుగును. బ్యాటరీని వదిలినట్లయితే స్పైడర్ తిరుగును. ఇప్పుడు బ్యాటరీకి ఒక దారము కట్టి ఆ దారమును చిన్న రంధ్రము గుండా బయటకి లాగవలెను. దారమును లాగి వదులుతుంటే రబ్బర్ బ్యాండ్ పురి ఎక్కువ ఎక్కువ అవడం వల్ల స్పైడర్ ముందుకు నడుచును. ఇప్పుడు దానిని ఇంటిలో ఫ్లోర్ మీద వదిలినట్లయితే అది సాలిపురుగు వలె కదులును.